నిద్రపోకుండా బెడ్ మీద కుర్చీ వేసుకొని కూసున్నాం. మంచినీళ్ళు లేవు, తిండి లేదు, ఏం లేదు. 3 రోజుల నుంచి బియ్యం అన్ని నానిపోయినాయి. ఫ్రిడ్జ్ నానింది, టీవీ నానింది, బైకు నానింది. తిందామంటే తిండికి లేదు, తాగుదామంటే నీళ్లు లేవు. ఇవాళ పొద్దున ఆయన తెచ్చిచ్చిండు ఒక ప్యాకెట్. 3 రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నాం మేము. బట్టలు నానే వేసుకుందాం అంటే బట్టలు లేవు, తిందామంటే తిండి లేదు, తాగుదామంటే నీళ్లు లేవు. 3 రోజుల నుంచి నరక యాతన పడతాను, నరక యాతన పడతాను. ఇక బియ్యం అన్ని పులిచిపోయింది. 5 వేల కింద అంతా సన్న బియ్యం ఇస్తే నీళ్ళు దొడ్డు బియ్యం ఇస్తారు. మేము కొనుకొచ్చుకున్నాం, కొనుక్కున్నాయి కూడా నాన్నే. ఈ ముద్దలు లేదు నీళ్ళ మళ్ళీ ఉడుతుంది. మొత్తం ఇవన్నీ వండరీలకు అవి పేరుకున్నాయి, పేరుకుంటే ఆ నీళ్ళు తెచ్చుకొని కట్టుకున్నాం బోర్లు. బెడ్లు నాన్న బెడ్లు మొత్తం పరుపు అది అని కొట్టుకుపోయినాయి. దీని మీద క్లౌడ్ పరుపు మొత్తం కొట్టుకుపోయినాయి. ఈ లెవెల్ వచ్చినాయి, ఆ లెవెల్ ఇక్కడ వరకు వచ్చింది. ఈ సెల్ఫ్లాగా పెట్టినాయన్నీ ఈ సెల్ఫ్ మొత్తం మునిగిపోయినాయి. ఇగో ఇక్కడ వరకు ఇవి ఏర్పడతలేవు మార్కెట్ కానీ ఇగో ఇక్కడికి ఈ సరుకుల వరకు అత్తయ్య వస్తున్నాను. ఈ మధ్యలో చదువుకున్నాం, చదువుకుంటే మొత్తం తడిచిపోయినాయి బట్టలు. కట్టుకునే బట్టలు కూడా లేవు. పరుపు మొత్తం వండు పట్టింది. పరుపు పడేసినాం బయటనే, ఫ్లవర్ పడేసినాం. ఆగం ఆగం అయింది. ఫ్రిడ్జ్ మొత్తం ఇది ఇట్లా పడ్డది, దీని మీద పెట్టిపోయినాం. ఫ్రిడ్జ్ దిక్కైంది, బెడ్ దిక్కైంది, బల్లో దిక్కైంది, మంచాలు అన్ని ఆగం ఆగమైనవి. పట్టించుకునే నాదుడే లేదు. 2 కింద 5 వేలు పెట్టుకుని తెచ్చుకున్నాం. ఇప్పుడు మీ ముందే కదా పరుపు. తీసుకుంటాం.